రాజంపేట రాజకీయం రంజుగా మారుతుంది. అక్కడ టీడీపీలో వర్గపోరు రసవత్తరంగా కనిపిస్తుంది. పార్టీ నాయకులు ఒకరి మీద ఒకరు కవ్వింపు ప్రకటనలు చేస్తున్నారు. ఇప్పటికే అన్న క్యాంటీన్ ప్రారంభం సందర్భంగా అటు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం, ఇటు జగన్మోహన్ రాజు ఏం చేశారో లోకమంతా చూసింది. అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవ కత్తెర కోసం ఇద్దరు పోటీ పడిన తీరు ఆ పార్టీని అబ్బాసు పాలు చేసింది. అది మర్చిపోకముందే తాజాగా సుగవాసి బాలసుబ్రహ్మణ్యం మరొక సంచలన ప్రకటన చేశారు. ఈసారి ఆయన రాష్ట్ర మంత్రిని టార్గెట్ చేశారు. రాయచోటు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రామ్ప్రసాద్ రెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ విమర్శించారు. ఏకంగా ఎర్రచందనం అక్రమ రవాణాలో రామ్ప్రసాద్ రెడ్డి పాత్ర ఉందన్న ఆరోపణలను టీడీపీ నేతలు చేస్తున్నారు. ఇక ఇసుక దందా దగ్గర భారీగా వసూళ్లు సాగిస్తున్నారన్న విమర్శ కూడా సుగవాసి చేశారు. ఇవన్నీ బహిరంగంగానే పార్టీ సమావేశం ఏర్పాటు చేసి సుగవాసి తన పార్టీకి చెందిన మంత్రి మీద విమర్శలు చేయడం ఆసక్తికరంగా మారింది. రాజంపేటలో తనను ఇన్ఛార్జ్గా ఉండగా పక్కన పెట్టి జగన్మోహన్ రాజుని ఎంటర్టైన్ చేస్తున్నారన్నది సుగవాసి ప్రధాన అభియోగం. దానిలో భాగంగానే జగన్మోహన్ రాజుకి అనుకూలంగా ఉన్న రామ్ప్రసాద్ రెడ్డి మీద ఇప్పుడు గురి పెట్టారు. ఈ పరిణామం రాజంపేట రాజకీయాలను ఆసక్తిగా మారుస్తోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో వర్గపోరు ఎటు దారి తీస్తుందోనన్న చర్చ మొదలైంది. మొన్నటి ఎన్నికల్లో ఈ వర్గపోరు కారణంగానే తెలుగుదేశం పార్టీ రాజంపేటలో ఓటమి పాలైందన్న అభిప్రాయం ఉంది. రాష్ట్రమంతా తెలుగుదేశం గాలి వీచినప్పటికీ కూటమికి అననుకూల సీట్లలో కూడా గట్టెక్కినప్పటికీ రాజంపేటలో బలమైన కేడర్ ఉన్నప్పటికీ ఓడిపోవడం ఖచ్చితంగా పార్టీలో వర్గపోరే కారణమన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. ముఖ్యంగా రైల్వే కోడూరులో జనసేన అభ్యర్థి గెలిచిన పక్కనే ఉన్న రాజంపేటలో మాత్రం తెలుగుదేశం అభ్యర్థి గెలవలేకపోవడానికి ప్రధాన కారణం టీడీపీ నేతల మధ్య సఖ్యత లేకపోవడమేనని అందరూ అంగీకరించే విషయం. అయితే ఇప్పుడు ఎన్నికల ముందే కాదు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే రీతిలో అనైక్యత, అదే రీతిలో వర్గపోరు, అదే స్థాయిలో ఇద్దరి మధ్య పెత్తనం కోసం పొట్లాట సాగుతున్న పరిస్థితి రాజంపేటలో ఉంది. దీంతో రాజంపేట తెలుగుదేశం పార్టీ పరిస్థితిని చక్కదిద్దకపోతే అన్నమయ్య జిల్లాతో పాటుగా ఉమ్మడి కడప జిల్లాలోనే టీడీపీకి ఇది పెద్ద తలనొప్పిగా పరిణమించే అవకాశం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.